హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు TSWREI తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ VTG సెట్ 2024 క్వశ్చన్ పేపర్ను ఈరోజు ఇది కీతో సహా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. మీకు ఏ సెట్ వచ్చిందో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. నేనైతే ఇక్కడ బుక్లెట్ కోడ్ D ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇది గురుకుల ఎగ్జామ్ సోషల్ వెల్ఫేర్ కాబట్టి ఇక్కడ టోటల్ 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. దీని యొక్క టైం వచ్చేసి 2 అవర్స్ ఉంటుందండి డ్యూరేషన్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. దిస్ క్వశ్చన్ పేపర్ కన్సిస్ట్ ఆఫ్ 5 పార్ట్స్. ఇది టోటల్ 5 పార్ట్స్గా ఉంటుందండి. దీంట్లో పార్ట్ ఏ వచ్చేసి 20 మార్క్స్ తెలుగు, 25 మార్క్స్ ఇంగ్లీష్, 25 మార్క్స్ మ్యాథమెటిక్స్, 20 మార్క్స్ ఎన్విరాన్మెంటల్ సైన్స్, 10 మార్క్స్ మెంటల్ ఎబిలిటీ ఉంటుందండి. చూడండి, కరెక్ట్గా OMR షీట్ ఇస్తారు, కరెక్ట్గా బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ మీరు చూసుకోండి. నేనైతే నెక్స్ట్ క్వశ్చన్ పేపర్లోకి ఎంటర్ అవ్వబోతున్నాను. ఇక్కడ ఆన్సర్స్ కూడా నేను క్లియర్గా చెప్తున్నాను. మీరు మీ పేపర్ క్వశ్చన్ పేపర్ దగ్గర పెట్టుకొని కరెక్షన్ చేసుకోండి. ఎన్ని మార్క్స్ వస్తున్నాయో కూడా కౌంట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం లాస్ట్ ఎండింగ్ వరకు చూస్తూనే ఉండండి. డి సెట్ బుక్లెట్ కోడ్ వచ్చేసి D. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ పార్ట్ ఏ తెలుగు అండి. తెలుగు 1 నుంచి 20 మార్క్స్ ఇచ్చాడు. 20 క్వశ్చన్ వరకు ప్రపంచంలోనే అతి ఎత్తైన రాతితో కట్టబడిన ప్రాజెక్టు ఏది అని చెప్పి అడిగాడు. దీంట్లో 4 ఆప్షన్స్ ఇచ్చాడు. శ్రీరామ్ సాగర్, శ్రీశైలం, నాగార్జున సాగర్, పోచంపాడు అని చెప్పేసి ఇచ్చాడు. దీంట్లో ఫస్ట్ వన్ C ఆప్షన్ నాగార్జున సాగర్ అండి. నాగార్జున సాగర్ అనేది అతి ఎత్తైనటువంటి రాతితో కట్టబడినటువంటి ప్రాజెక్ట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, కానుండి రవతి వరకు గల అక్షరాలని ఏమంటారు? అల్లులు అంటారా, అచ్చులు అంటారా, ఉభయ అక్షరాలు అంటారా, ఏవి కావు? దీంట్లో ఆప్షన్ ఏ హల్లులు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి సిరి దీనికి బహువచనం ఏమిటి అని చెప్పేశాడు. సిరికి బహువచనం, ఈజీ క్వశ్చన్, సిరులు. ఆప్షన్ C అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 4th క్వశ్చన్, ఒగ్గు కథా కళాకారుడు ఎవరు అని చెప్పేసి అడిగారు. ఇక్కడ శేషగిరిరావా, రామకృష్ణనా, మిద్దెరాముల, కాపురాజయ్యనా అని చెప్పేశాడు. ఇక్కడ కళాకారుడు వచ్చేసి ఒగ్గు కథ కళాకారుడు మిద్దెరాములు. నెక్స్ట్ 5th క్వశ్చన్, ఈ కింది బొమ్మలలో ద్వితాక్షరం గల పదమున్న బొమ్మను గుర్తించండి అని అడిగాడు. గంట, ఊయల, మంచం, ఇవన్నీ సింగిల్ సెంటెన్స్ వర్డ్స్. ఇక్కడ నిచ్చెనా అనేది చాకు చవతి ఇచ్చాడు కాబట్టి ఇది డబుల్ అక్షరంతో ఉంది కాబట్టి ఇది ద్వితాక్షరం అవుతుంది. ఆప్షన్ B అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 6th వన్ వచ్చేసి పిల్లల పాపల్లారా గేయాన్ని రాసినది ఎవరు అని చెప్పేసి అడిగాడు. గుజరాడు అప్పారావా, దాశరథ కృష్ణమాచార్యుల, శ్రీ శ్రీ ఆరుద్ర అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి దాశరథి కృష్ణమాచార్యులు. ఆప్షన్ B అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 7th వన్ వచ్చేసి ఈ క్రింది పదాల్లో సరైన పదం గుర్తించండి అని అడిగాడు. ఇక్కడ ఆప్షన్ A వకాతము, B పతాకము, C వచ్చేసి పతాకము, D వచ్చేసి పతంకము అని ఇచ్చేసాడు. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ C అండి, పతాకము. నెక్స్ట్ 7th క్వశ్చన్ వచ్చేసి సమ్మక్క సారలమ్మలు ఏ జిల్లాలో ఉన్నారు అంటే ఇక్కడ ఆప్షన్ ఎలిమినేషన్ ఆప్షన్ అనేది వేసుకోవాలండి ఎలిమినేటెడ్ మెథడ్లో. నల్గొండ అయితే నల్గొండ జిల్లాలో సమ్మక్క సారక లేదు, సిద్దిపేటలో లేదు, మెదక్లో లేదు, ఉన్నదల్లే ఇక్కడ వరంగల్ జిల్లా కాబట్టి సమ్మక్క సారమ వరంగల్ జిల్లాలో ఉంది. నెక్స్ట్ ఈద్ ఉల్ ఫితర్ అనే పండగకు గల మరొక పేరు ఏందని అడిగాడు. అంటే దీంట్లో బక్రీద్, రంజాన్, దీపావళి, దసరా, ఈ 2 దీపావళి అనేవి తెలుగు పండుగలు. బక్రీద్, రంజాన్ అనేటువంటి ముస్లిం సెలబ్రేషన్ చేసుకునేటి కాబట్టి ఇక్కడ రంజాన్ అనేది ఈద్ ఉల్ ఫితర్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ 10th క్వశ్చన్ వచ్చేసి పాలపిట్ట అందంగా ఉన్నది గీత గీసిన పదం ఏ భాషా భాగం అని అడిగాడు. అందం అనేది విశేషణానికి సంబంధించింది కాబట్టి ఆప్షన్ D అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 11th, దేశ ప్రజల మధ్య డాష్ పెంపొందించాలి అని అడిగాడు. ఆప్షన్స్ వచ్చేసి స్నేహభావం, మేధభావం, స్వార్థభావం ఏది కాదని చెప్పేశారు. ఆప్షన్ A స్నేహభావం అనేది కరెక్ట్ ఆన్సర్ 11th వన్. నెక్స్ట్ 12th వన్ వచ్చేసి దక్షిణ గంగ అని ఏ నదిని అంటారు అని చెప్పేసి అడిగాడు. దక్షిణ గంగ, కృష్ణ, మూసి గంగ ఇవి 3 కావు, గోదావరి నది అనేది దక్షిణ గంగ. నెక్స్ట్ 13th వన్, ఒక అక్షరం క్రింద అదే అక్షరం వస్తే దాన్ని ఏమంటారు? అక్షరానికి ఇంకో అక్షరం ఒత్తుగా వస్తే కనుక అదే అక్షరం వస్తే కనుక దాన్ని ద్విత్వాక్షరం అంటారు. ఓకేనా? ఆప్షన్ B అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 14th, గాంధీజీ తల్లి పేరు ఏంటిది అడిగాడు. పుత్లీ బాయ, జిజియా బాయ, సరోజిని దేవియా, ఇందిరాగాంధీ అని చెప్పేసి అడిగాడు. తల్లి పేరు వచ్చేసి పుత్లీ బాయి.
నెక్స్ట్ 15th వన్, దశకంఠుడు అనగా ఎవరు? రాముడు, రావణుడు, దశరథుడు, ఆంజనేయుడు. రాముడు కాదు, దశరథుడు కాదు, ఆంజనేయుడు కాదు, ఇది రావణుడు, మనకు తెలిసిన ఆన్సరే. నెక్స్ట్ 16th క్వశ్చన్ వచ్చేసి భూమీషులు అనగా అర్థం ఏమిటి అని అడిగారు. భూమీషులు అంటే ప్రజల, రాక్షసుల, దేవతల అని అడిగారు. భూమీషులు అంటే రాజులు అని అర్థం. నెక్స్ట్ 17th క్వశ్చన్ వచ్చేసి ఉడత సహాయం చేసింది, ఈ వాక్యంలో కర్తను గుర్తించండి అడిగారు. కర్త అంటే ఉడత అనేది నేమ్, సహాయం అనేది కర్మ, చేసింది అనేది క్రియ అవుతుంది. కాబట్టి ఇక్కడ కర్త వచ్చేసి ఉడత, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ దేశభక్తిని పెంపొందించే గీతాలను ఏమంటారు? జానపదాలు అంటారా, భక్తి గీతాలు అంటారా, జాతీయ గీతాలు అంటారా, పారమార్థిక గీతాలు అంటారు? ఆప్షన్ సి, జాతీయ గీతాలు అంటారు. నెక్స్ట్ 19th క్వశ్చన్ వచ్చేసి గాథా సప్తశతి ఏ భాష సంకలనం అవుతుంది? తెలుగువా, ప్రాకృతమా, సంస్కృతమా, కన్నడమా? అంటే గాథా సప్తశతి ఏ భాషలో రాశారు అని అడుగుతున్నాడు. ఆ గాథా సప్తశతి అనేది ప్రాకృత భాషలో రాయబడి ఉంది. నెక్స్ట్ 20th క్వశ్చన్, గ్రంథాలయం అనగా ఏంటి? ఆటస్థలమా, గుడియా, బడియా, గ్రంథాలు ఉండే చోట అని చెప్పేసి. ఇది మనకు ఈజీ క్వశ్చన్, గ్రంథాలు ఉండే చోటును గ్రంథాలయం అంటామని చెప్పేసి తెలుసు మనకు. నెక్స్ట్ ఇంగ్లీష్ పార్ట్ బి వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 21 నుంచి 45 వరకు ఇంగ్లీష్ ఉంది. 21 క్వశ్చన్ వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ సూటబుల్ వర్డ్ ఫామ్. ఐ డాష్ అండ్ యాపిల్ ఎవ్రీడే అని అడిగాడు. ఇక్కడ 4 ఆప్షన్స్, ఈటింగ్, ఎయిట్ అండ్ ఈట్ అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ ఆప్షన్ డి వచ్చేసి ఈట్. ఐ ఈట్ యాపిల్ ఎవ్రీడే, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఈట్ను వాడతాం. నెక్స్ట్ 22nd క్వశ్చన్ వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్ చూసింగ్ ద రైట్ వర్డ్. దెర్ ఆర్ డాష్ మ్యాంగోస్ ఇన్ ద బాస్కెట్. హౌ మెనీ మ్యాంగోస్? 2 మ్యాంగోస్ ఇన్ ద బాస్కెట్, 2 ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ వాట్ వర్డ్ రైమ్స్ విత్ క్యాట్? మ్యాట్, క్యాన్, సన్, గెట్ అని చెప్పేసి ఇచ్చాడు. మ్యాట్ అనేది క్యాట్కి రైమింగ్ వర్డ్ అవుతుంది. నెక్స్ట్ విచ్ సెంటెన్స్ ఈజ్ రిటర్న్ ఇన్ ద ఫ్యూచర్ టెన్స్? భరత్ ప్లేస్ క్రికెట్, భరత్ విల్ ప్లే క్రికెట్, భరత్ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్, భరత్ ప్లేడ్ క్రికెట్. ఇక్కడ చూడండి, భరత్ ప్లేస్ క్రికెట్ అనేది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వాడతాం. నెక్స్ట్ భరత్ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్ అంటే ఇది సింపుల్ ఫ్యూచర్లో వాడతాం. నెక్స్ట్ ఇది వచ్చేసి భరత్ ప్లేడ్ క్రికెట్ అంటే పాస్ట్ టెన్స్లో వాడతాం. ఇక్కడ ఫ్యూచర్ టెన్స్లో అడిగాడు కాబట్టి విల్ అనేది మనం ఓన్లీ ఫ్యూచర్ టెన్స్లో యూజ్ చేస్తాం కాబట్టి భరత్ విల్ ప్లే క్రికెట్ అనేది ఫ్యూచర్ టెన్స్ అవుతుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ సెంటెన్స్. నెక్స్ట్ ఎ డాష్ ఆఫ్ బీస్ అటాక్డ్ మీ అంటే స్వామ్, ఆర్మీ, బంచ్, ఫ్లీట్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి స్వామ్ అవుతుందండి. నెక్స్ట్ ఐడెంటిఫై ద యాక్షన్ వర్డ్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ద సింగర్ సాంగ్ ఏ సాడ్ సాంగ్. ఇక్కడ యాక్షన్ వర్డ్ వచ్చేసి ఎస్ఏఎన్జి, సాంగ్ అవుతుంది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. 27th క్వశ్చన్ వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ అప్రాప్రియేట్ ప్రిపోజిషన్ యూజ్ చేయమన్నాడు. ద బాయ్ ఈజ్ డాష్ ద చైర్ అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ చూడండి, బిహైండ్ ద చైరా, బిట్వీన్ చైరా, ఇంటూనా, ఏదని చెప్పేసి. ఆప్షన్ బి, బిహైండ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 28th వచ్చేసి ఐడెంటిఫై ద కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ మిర్రర్. మిర్రర్ MIRRAR అని చెప్పారు, బట్ ఇక్కడ MIRROR అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ స్పెల్లింగ్ అండి. నెక్స్ట్ రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ అని చెప్పేసి అడిగాడు. ఫస్ట్ మనకి ఏ ప్యాసేజ్ ఇచ్చినా కూడా మనం ముందుగా క్వశ్చన్స్ రెడీ చేసుకోవాలండి. క్వశ్చన్ రెడీ చేసిన తర్వాతనే పారాగ్రాఫ్ రీడ్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ 29th క్వశ్చన్ చూడండి, హూ డ్రైవ్స్ ద డాంకీ టు ద మార్కెట్ అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ వన్ డే ఎ మిల్లర్ అండ్ హిజ్ సన్ డ్రైవ్ దేర్ డాంకీ టు మార్కెట్ అని చెప్పేసి అడిగారు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మిల్లర్ అండ్ హిజ్ సన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 29th క్వశ్చన్, వేర్ డూ దే డ్రైవ్ ద డాంకీ అని చెప్పేశాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే ఇక్కడ మార్కెట్ నుంచి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుండ్రు కాబట్టి మార్కెట్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఏ గ్రూప్ ఆఫ్ గర్ల్స్ సీస్ దెమ్ అండ్ బ్రేక్స్ అవుట్ అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ వాళ్ళు చూసుకుంటూ ఏం చేస్తున్నారంటే అక్కడ లాఫింగ్, నవ్వుతున్నారు. ద గర్ల్స్ కాల్ ద మిల్లర్ అండ్ హిజ్ సన్ యాష్ డాష్ ఫ్రెండ్స్, ఫార్మర్స్, ఫూల్స్, ఫ్లవర్స్. ఇక్కడ ఆప్షన్ సి, ఫూల్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 33 క్వశ్చన్ వచ్చేసి వి డాష్ అవర్ పిక్చర్స్ ఎట్ చార్మినరీ చార్మినార్ ఎస్టర్డే అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ వీ క్లిక్డ్ అవర్ పిక్చర్ ఎట్ చార్మినార్ ఎస్టర్డే అని చెప్పేసి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ అప్రాప్రియేట్ కంజక్షన్. శ్రావణి లైక్స్ ఐస్ క్రీమ్ డాష్ చాక్లెట్స్ అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ శ్రావణి
లైక్స్ ఐస్ క్రీమ్ అండ్ చాక్లెట్స్. కాబట్టి అండ్ అనేది అప్రోప్రియేట్ కంజక్షన్ అవుతుంది. నెక్స్ట్ 35 వచ్చి ఫైండ్ అవుట్ ద కరెక్ట్ సెంటెన్స్ అడిగాడు. విమల లైక్స్ సింగింగ్స్ బట్ డాన్సింగ్. విమల లైక్స్ సింగింగ్స్ అండ్ డాన్సింగ్. విమల లైక్స్ సింగింగ్ సో డాన్సింగ్. విమల లైక్స్ సింగింగ్ బికాజ్ డాన్సింగ్ అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ విమల లైక్స్ సింగింగ్ అండ్ డాన్సింగ్, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 36 వచ్చేసి ఐడెంటిఫై ద రైట్ వర్డ్ ఫర్ ద ఫాలోయింగ్ డిస్క్రిప్షన్. ఏ పీస్ ఆఫ్ క్లాత్ వార్మ్ ఓవర్ ద ఫేస్ ఫర్ ప్రొటెక్షన్, అంటే ఫేస్ మీద మనం ఒక పీస్ ఆఫ్ క్లాత్ ప్రొటెక్షన్ కోసం వేసుకున్నప్పుడు దానికి ఆన్సర్ వచ్చేసి క్యారవాన్ అవుతుందా, పైరేట్స్ అవుతుందా, వీల్ అవుతుందా, కంపాస్ అవుతుంది అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి వేల్, విఈఐఎల్ వేల్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ప్యాసేజ్ ఇచ్చాడు, సెకండ్ ప్యాసేజ్. ఇక్కడ కూడా మనం ముందుగా క్వశ్చన్స్ రీడింగ్ చేయాలి, ఆ తర్వాత పారాగ్రాఫ్ రీడ్ చేయాలి. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ డిసైడెడ్ టు గో ఆన్ ఏ ఫాస్ట్ వన్ డే అని చెప్పేశాడు ఇక్కడ. కాబట్టి ఇక్కడ చూడండి, ఏ గ్రూప్ ఆఫ్ మంకీస్ డిసైడెడ్ టు గో ఆన్ ఏ ఫాస్ట్ వన్ డే అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ గ్రూప్ ఆఫ్ మంకీస్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ కిటెన్సా, హెన్సా, డాంకీస్ అని ఇచ్చాడు, బట్ ఇక్కడ మంకీస్ అండి, పారాగ్రాఫ్లో మంకీస్ ఇచ్చాడు. నెక్స్ట్ 38 క్వశ్చన్, ఐడెంటిఫై ద ఆపోజిట్ వర్డ్ డెలీషియస్. డెలీషియస్కి ఆపోజిట్ వర్డ్ అనేటువంటిది, డెలీషియస్ అంటే చాలా టేస్టీగా ఉన్నది. ఇక్కడ బ్రిలియంటా, మౌత్ వాటరింగా, యమ్యాన్, లాస్ట్కు టేస్ట్లెస్ అని ఇచ్చాడు. ఆప్షన్ సి టేస్ట్లెస్ అనేది ఆపోజిట్ అవుతుంది. డెలీషియస్ అంటేనేమో టేస్టీగా ఉన్నది, ఇక్కడ ఆపోజిట్ ఏమో టేస్ట్లెస్ అవుతుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ హూ ఈజ్ ద స్పీకర్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్లో స్పీకర్ ఎవరు అని చెప్పారు. యూ క్యాన్ ఇమాజిన్ హౌ ఆంగ్రీ వీ విల్ ఆల్ బీ బై దెన్ అని చెప్పేసాడు. ఇక్కడ చీఫ్స్ వైఫ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ హూ వర్ సెంట్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్. ఎవరు ఫుడ్ని సర్చ్ చేస్తున్నారంటే ఎల్డర్సా, వైఫ్సా, హస్బెండ్సా, యంగ్స్టర్స్ అనేది. ఆప్షన్ సి యంగ్స్టర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 41 క్వశ్చన్ వచ్చేసి పిక్ అవుట్ ద నేమింగ్ వర్డ్ ఫ్రమ్ ద ఫాలోవింగ్ అని చెప్పేసాడు. ఈటింగ్, ఈవెన్, ఏకలవ్య, ఎంజాయింగ్ అనేది. ఇక్కడ ఆప్షన్ ఏకలవ్య అనేది కరెక్ట్ ఆన్సర్. 42 క్వశ్చన్, రీప్లేస్ ద అండర్లైన్డ్ వర్డ్ విత్ సూటబుల్ ప్రొనౌన్ అని చెప్పేశాడు. బాబు ఈజ్ గోయింగ్ టు స్కూల్. షీ, హీ, ఇట్, దే. బాబు అనేది ఏమవుతుంది ఇక్కడ, హీ అనేది బాబు కాబట్టి హీ ఆన్సర్. నెక్స్ట్ 43 క్వశ్చన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద కరెక్ట్ వర్డ్. ద గ్లాస్ ఈజ్ మేడ్ ఆఫ్ అని చెప్పేసి అడిగాడు. ద గ్లాస్ ఈజ్ మేడ్ ఆఫ్ స్టీల్. స్టీల్ స్పెల్లింగ్ ఇక్కడ మనం కరెక్ట్గా చూసుకోవాలి. స్టూల్ ఇచ్చాడు, స్టేల్ ఇచ్చాడు, స్టీల్ ఇచ్చాడు కాబట్టి స్టీల్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద రైట్ వర్డ్ అడిగాడు. కోకోనట్ ట్రీ ఈజ్ డాష్ దెన్ పామ్ ట్రీ. కోకోనట్ ట్రీ అనేది పామ్ ట్రీ కన్నా ఎలా ఉంటుందని చెప్పేశాడు. మోర్ టాలా, టాలరా, టాలెస్ట్ అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి దాన్ ఉంది కాబట్టి టాలర్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 45 క్వశ్చన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ సూటబుల్ ప్రిపోజిషన్ అడిగాడు. ద టేబుల్ ఈజ్ డాష్ ద చైర్ అండ్ ద సోఫా. ఇక్కడ అండర్ ద చైర్ వస్తుందా, ఓవరా, త్రోనా, బిట్వీనా, ఇంటూ అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ ద టేబుల్ ఈజ్ బిట్వీన్ ద చైర్ అండ్ సోఫా. బిట్వీన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ పార్ట్ సి మ్యాథమెటిక్స్ అడిగాడు. 46 నుంచి 70 వరకు ఇక్కడ చూడండి, డిసెండింగ్ ఆర్డర్ అని చెప్పేసి అడిగాడు. ఈజీ క్వశ్చన్స్ ఇది. 59, 654, 792, 400 అని ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, బిగ్ టు స్మాల్ కాబట్టి 792 ఫస్ట్ వస్తుంది, 652 సెకండ్ ఆప్షన్, థర్డ్ 400, లాస్ట్కి లీస్ట్ నెంబర్ 59 ఉండాలి కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 750 సెంటీమీటర్స్ ఆఫ్ రోప్ మీన్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు డాష్ మీటర్స్ డాష్ సెంటీమీటర్స్ ఆఫ్ రోప్ అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ ఇక్కడ 750 సెంటీమీటర్స్ని మీటర్స్లోకి కన్వర్ట్ చేసుకుంటేనేమో 7 మీటర్స్ అవుతుంది. ఎక్స్ట్రా 50 సెంటీమీటర్స్ ఇచ్చాడు కాబట్టి 50 సెంటీమీటర్స్, మీటర్లో అయితే 7, సెంటీమీటర్స్లో అయితే 50. ఆన్సర్ వచ్చేసి 7, 50. నెక్స్ట్ 48, 12 40s ఎంత అని చెప్పేసి అడిగాడు. ఓకేనా, 4 12 48 కాబట్టి 480 అవుతుంది ఆన్సర్. నెక్స్ట్ ఇవన్నీ యాడిషన్ చేయాలండి. 8000 ప్లస్ 000 ప్లస్ 20 ప్లస్ అంటే 8020 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఫిగర్ ఇచ్చాడు. ఈ ఫిగర్లో ఈ ఒక్క ఫిగరే 5 స్టూడెంట్స్ని ఇండికేట్ చేస్తుందట. దెన్ ఇక్కడ ఎన్ని ఫిగర్స్ ఇచ్చాడు, 5 ఫిగర్స్ ఇచ్చాడు కాబట్టి 5 5 25 స్టూడెంట్స్ అవుతుంది. ఇక్కడ ఒక ఫిగరు ఈక్వల్ టు 5 మెంబర్స్ కాబట్టి 5 ఫిగర్స్ ఇచ్చినప్పుడు 5 5 25 ఆన్సర్.
నెక్స్ట్ 51 క్వశ్చన్ వచ్చేసి 12 అరటి పండ్లు, ద కాస్ట్ ఆఫ్ 12 బనానాస్ ఈజ్ 58, దెన్ ద కాస్ట్ ఆఫ్ 1 డజన్ బనానాకు ఎంత అవుతుంది అని చెప్పేసి అడిగాడు. 12 అరటి పండ్లకు 58 రూపాయలు అయితే ఒక డజన్ అరటి పండ్ల విలువ ఎంత అంటే, ఒక డజన్ అంటే 12 కాబట్టి మనకు ఆన్సర్ 58 అవుతుంది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. 52 వచ్చేసి ఒక జీబులో 8 మంది ఊచగలుగుతారు, ఒక ఊరు నుంచి మరొక ఊరికి మేళాకు 48 మంది వెళ్ళడానికి అలాంటివి ఎన్ని జీబులు అవసరమవుతాయి అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ చూడండి ఆప్షన్లో అయితే 3, 4, 5, 6 అని ఇచ్చాడు. మనకి ఇక్కడ ఏం లేదు, మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకు ఇక్కడ ఆన్సర్ వస్తుంది. 8, 6, 48 కాబట్టి ఆన్సర్ 48, 6 ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 53లో వచ్చేసి ఇక్కడ 6, 6, 36 అవుతుంది, 1, 36, 36 అవుతుంది, 12, 3, 36 అవుతుంది, మళ్ళీ 4, 9, 36 అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ 4, 9, 36 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అసెండింగ్ ఆర్డర్ అడిగాడు. దీంట్లో ఈ అసెండింగ్ ఆర్డర్ అంటే మళ్ళీ ఇక్కడ స్మాల్ నుంచి బిగ్కి వెళ్ళాలి కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈజీగా ఇచ్చాడు మ్యాథ్స్లో అయితే అన్ని క్వశ్చన్స్. నెక్స్ట్ 55 వచ్చేసి 4208 ఫిగర్స్లలో చూపించమన్నాడు కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 56 క్వశ్చన్ వచ్చేసి ఫైన్ ద లార్జెస్ట్ 4-డిజిట్ నంబర్ దట్ క్యాన్ బి ఫార్మ్డ్ బై యూజింగ్ 9024. ఈ 4 నంబర్స్ని యూజ్ చేసుకొని మనకు స్మాల్ నంబర్ బిగ్ నంబర్ ఏదో ఫైండ్అవుట్ చేయమంటున్నారు, లార్జెస్ట్ నంబర్ని ఫైండ్అవుట్ చేయమంటుంది. కాబట్టి ఫస్ట్ దీంట్లో లార్జెస్ట్ నంబర్ ఏది 9 ఉంటుంది, ఆ తర్వాత వచ్చేది 4, ఆ తర్వాత 2, ఆ తర్వాత 0. కాబట్టి 9420 అనేది లార్జెస్ట్ నంబర్ అవుతుంది. నెక్స్ట్ ఫ్రాక్షన్స్ ఫర్ షేడెడ్ పార్ట్, షేడెడ్ పార్ట్లో ఇది ఎన్ని పార్ట్స్ షేడ్ చేయబడినాయి అని చెప్పేసి ఇక్కడ అడిగాడు. ఇక్కడ 1, 2, 3, 4, 5 అనేది పైన ఉండాలి అంటే న్యూమరేటర్లో ఉండాలి. డినామినేటర్లో వచ్చేసి టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయో అవి రాయాలి. కాబట్టి టోటల్ 8 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి 5/8 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 58 వచ్చేసి సీక్వెన్స్ సిరీస్ ఇచ్చాడు, 80, 77, 74 అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ 74 అన్నిటి నుంచి 3 సబ్జెక్ట్ సబ్ట్రాక్ట్ చేశాడు కాబట్టి ఇక్కడ 74 నుంచి 3 తీసేస్తే మనకు వచ్చేసి 3 కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి 71 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 59 ఒక పడవ అనేది 300 కిలోగ్రామ్స్ బరువు మోయగలుగుతుంది, పడవలో కూర్చున్న వ్యక్తులేమో 220 కిలోగ్రామ్స్ ఉన్నారంట, అయితే ఇంకా ఎంత బరువును పడవ మోయగలగదు అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ ఏం లేదు, ఇది ఇక్కడ 300 నుంచి 220 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 80 కిలోగ్రామ్స్ వస్తుంది. కాబట్టి ఇంకా పడవలో 80 కిలోగ్రామ్స్ బరువు సరిపోతుంది అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ 59 కంప్లీట్. నెక్స్ట్ 60 క్వశ్చన్, ఒక టీచర్ నోటు పుస్తకాలు ఉన్నది, 72 నోటు పుస్తకాలు ఉన్నది, తరగతిలోని అందరు విద్యార్థులు 4 నోటు పుస్తకాల చొప్పున పంచింది, ఎందరు పుస్తకాలకు ఇది పంచగలుగుతుంది అని చెప్పేసి ఇక్కడ అడిగాడు. ఇక్కడేమో మనం 4 తోటి 72 డివిజన్ చేస్తే 18 వస్తుంది, అంటే 18 మెంబర్స్కి పుస్తకాలు పంచగలుగుతుంది. నెక్స్ట్ 61 క్వశ్చన్, స్వాతి 2 లీటర్ల జ్యూస్ను 200 మిల్లీలీటర్ల పట్టే గ్లాసులో పోయాలంటే ఎన్ని గ్లాసులు అవసరం అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ 2 లీటర్స్ అంటే లీటర్స్ నుంచి మిల్లీలీటర్స్లోకి కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి మనము 2 ఇంటూ ఇక్కడ 2000, ఎన్ని లీటర్స్ అంటే 2 లీటర్స్ కాబట్టి 2000 ఇంటూ 1/200 చేసుకోవాలి. ఇక్కడ 2 జీరోస్ క్యాన్సిల్, 2 వన్స్, నెక్స్ట్ 2 వన్స్, 2 అండ్ 0, నెక్స్ట్ 10. ఇక్కడ చూడండి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 10 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 62, 2 kgs 500 grams ఆఫ్ దాల్ డాష్ ఇస్ ఈక్వల్ టు హౌ మెనీ గ్రామ్స్ ఆఫ్ దాల్ అని చెప్పేసాడు. అంటే 2 kgs అంటేనేమో 2000 తీసుకుంటాం, అంటే గ్రామ్స్లోకి కన్వర్ట్ చేయమన్నాడు కాబట్టి 2000 గ్రామ్స్ ప్లస్ దీనికి ఎక్స్ట్రా 500 గ్రామ్స్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మళ్ళీ 500 గ్రామ్స్ని ఎక్స్ట్రా అడిషన్ చేసుకోవాలి. టోటల్ ఎన్ని గ్రామ్స్ అవుతుంది, 2500 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఆప్షన్ బి 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 63 వచ్చేసి సమాన బరువు గల 7 బియ్యం బస్తాల బరువు వచ్చేసి 350, ఒక్కొక్క బియ్యం బస్తా బరువు వచ్చేసి ఎంత అవుతుంది అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ 350 7 తోటి డివిజన్ చేస్తే 50 కేజీస్ అవుతుందండి. ఇక్కడ చూసుకోండి కరెక్ట్గా. నెక్స్ట్ క్వశ్చన్, ఇచ్చిన పటంలో మొత్తం ఎన్ని చతురస్రాలు ఉన్నాయంటే దీంట్లో ఈజీగా మనం ఫైండ్అవుట్ చేయగలుగుతాం, ఎందుకంటే ఒక స్క్వేర్లో వచ్చేసి 4 ఉన్నాయి,
చూడండి టోటల్ 6 స్క్వేర్స్ ఉంటాయండి. నెక్స్ట్ 65 క్వశ్చన్ వచ్చి 2 కేజెస్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ గ్రామ్స్ అని అడిగాడు. 2000 గ్రామ్స్. అసలు ఈ వెయిట్ నుంచి అయితే మొత్తము 4-5 క్వశ్చన్స్ అడిగాడు. ఏమేమంటే ఓన్లీ కిలోగ్రామ్స్ని గ్రామ్స్లోకి కన్వర్ట్ చేయడం, లీటర్స్ని మిల్లీ లీటర్స్లోకి కన్వర్ట్ చేయడం, సింపుల్ క్వశ్చన్స్ అడిగాడండి. ఇక్కడ దీంట్లో నుంచి 5 మార్కులు ఈజీగా 5-6 మార్కులు అడిగాడు వెయిట్ నుంచి. నెక్స్ట్ 66 క్వశ్చన్ వచ్చేసి ఒక ట్రక్ 140 సిమెంట్ బస్తాలు మోయగలదు. 5 ట్రక్కులు ఎన్ని సిమెంట్ బస్తాలు మోయగలుగుతాయి అంటే 140 ఇంటూ 5 వేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 140 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 700 అవుతుంది. కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 67 అవని ప్రతిరోజు 5 రూపాయలు ఖర్చు చేస్తుంది. ఈ విధంగా వారంలో తమ ఖర్చు చేసినది ఎంత అని చెప్పేసి అడిగాడు. అంటే 5 ఇంటూ 7 చేస్తే మనకు 35 వస్తుంది. వారానికి 35 రూపీస్ ఖర్చు చేస్తుంది అని అర్థం. ఇక్కడ గడియారం తెలిపే సమయం ఎంత అని చెప్పేశాడు. ఇక్కడ స్మాల్ చిన్న ముళ్ళు ఏమో 12 మీద ఉంది, పెద్దది 3 మీద ఉంది కాబట్టి 12:15 అవుతుంది. నెక్స్ట్ 69th క్వశ్చన్ హౌ మెనీ సైడ్స్ డూ రెక్టాంగిల్ హ్యావ్. ఓకేనా, ఈ దీర్ఘచతురస్రాలు ఎన్ని భుజాలను కలిగి ఉన్నాయని చెప్పేసి అడిగాడు. ఇక్కడ దీర్ఘచతురస్రంలో వచ్చేసి 4 భుజాలను కలిగి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ చూడండి 70 క్వశ్చన్ 68 రూపాయలు 4 పిల్లలకు సమానంగా పంచినా ఒక్కొక్కరికి ఎన్ని రూపాయలు వస్తుందంటే 68/4 వస్తే 17 వస్తుందండి ఆన్సర్. ఇది కూడా వెరీ సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ 71 వచ్చేసి ఎన్విరాన్మెంటల్ సైన్స్. దీంట్లో 71 క్వశ్చన్ వచ్చేసి బాలల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? చిల్డ్రన్స్ డే ఈ సెలబ్రేటెడ్ అండ్ 14th నవంబర్. నెక్స్ట్ క్వశ్చన్ 72 వచ్చేసి విచ్ క్లాత్ ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ కోల్డ్. ఇక్కడ వచ్చేసి వులెన్ అనేటువంటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 73 వచ్చేసి షిప్ ఆఫ్ ద డిజర్ట్స్ ఈజ్ అని చెప్పేసి అడిగాడు. షిప్ ఆఫ్ ద డిజర్ట్ ఈజ్ క్యామిల్. ఎడారి ఓడ అంటే క్యామిల్. నెక్స్ట్ 74 వచ్చేసి హౌ మెనీ డైరెక్షన్స్ ఆర్ దేర్ అని చెప్పేసి అడిగాడు. డైరెక్షన్స్ మనకి ఎన్ని? 4 డైరెక్షన్స్. నెక్స్ట్ వీ గెట్ హనీ ఫ్రమ్ ద డాష్ అని అడిగాడు. మనం హనీ ఎక్కడి నుంచి తీసుకుంటాం? ఫ్లవర్స్ నుంచి వస్తుంది కాబట్టి వీ గెట్ హనీ ఫ్రమ్ ద ఫ్లవర్స్. నెక్స్ట్ క్వశ్చన్ ద బర్డ్స్ విచ్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్ టు లే ఎగ్స్ అండ్ టు ప్రొటెక్ట్ దెమ్సెల్ఫ్ ఫ్రమ్ ద కోల్డ్ అండ్ హీట్ ఆర్ కాల్డ్. ఏమడిగాడు ఇక్కడ? గుడ్లు పెట్టే పొదగడం కోసం, ఆహారం కోసం, వేసవి చలికాలంలో వాతావరణం తట్టుకోవడం కోసం కొన్ని పక్షులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తాయి, వాటిని ఏమంటారు అని అడిగారు. ఇక్కడ వలస పక్షులు అంటే మైగ్రేటరీ బర్డ్స్ అంటాము. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 77 వచ్చేసి గ్రూప్ ఆఫ్ విలేజెస్ ఈజ్ కాల్డ్ మండల్ అవుతుంది. నెక్స్ట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ డ్రమ్స్ ఆర్ మేడ్ విత్. డ్రమ్స్ అనేటువంటి దేంతో రెడీ చేస్తారు అని అడిగాడు. యానిమల్ స్కిన్ తోటి రెడీ చేస్తారు. నెక్స్ట్ ఎర్ర లైట్ వెలిగినప్పుడు ఆగడం, ఆరెంజ్ లైట్ వెలిగినప్పుడు సిద్ధంగా ఉండడం, పచ్చ లైట్ వెలిగినప్పుడు ముందుకు వెళ్ళడం అనేది ఏ సిస్టమ్ తెలియజేస్తుంది? రూల్ సిస్టమా, జిబ్రా క్రాసింగా, సిగ్నల్ సిస్టమా, ట్రాఫిక్ సిస్టమా అని అడిగాడు. ఇక్కడ సిగ్నలింగ్ సిస్టమ్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సన్ రైజెస్ ఫ్రమ్ ద డాష్ అని అడిగాడు. ఇక్కడ ఈస్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ రోప్స్ ఆర్ మేడ్ విత్. రోప్స్ దేంతో తయారు చేస్తాడు? తాడును అంటే జూట్ తోటి తయారు చేస్తాడు. ఇక్కడ జనపనార అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఈజ్ అవర్ నేషనల్ ఎనిమల్ అని అడిగాడు. మన నేషనల్ ఎనిమల్ వచ్చేసి టైగర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ 83 ద బాడీ ఆఫ్ ఏ బర్డ్ ఈజ్ కవర్డ్ విత్. పక్షి యొక్క శరీరం దేంతో కప్పబడి ఉంది అంటే ఫెదర్స్. ఫెదర్స్ అంటే ఈకలతోటి కప్పబడి ఉంది. 84th క్వశ్చన్ ద ఫ్యామిలీస్ విచ్ హ్యాస్ పేరెంట్స్ అండ్ దెర్ చిల్డ్రన్స్ ఆర్ కాల్డ్. అంటే ఒక ఫ్యామిలీలో పేరెంట్స్, చిన్నపిల్లలు కలిసి ఉండే కుటుంబాలని ఏమంటారు అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ స్మాల్ ఫ్యామిలీస్ అంటే చిన్న కుటుంబం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 85 క్వశ్చన్ విచ్ గ్యాసెస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద చేంజెస్ ఇన్ అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్ చేయడం కావడానికి మార్పుల కారణం ఏంటిది అని అడుగుతుంది. అక్కడ కార్బన్ మొనాక్సైడ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది 2 ఆప్షన్స్ కరెక్ట్ అవుతుంది, ఏ అండ్ బి. నెక్స్ట్ 86th క్వశ్చన్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ రామప్ప టెంపుల్ ఈజ్ లొకేటెడ్ అని అడిగాడు. ఇక్కడ ఆదిలాబాద్, రంగారెడ్డి, జయశంకర్, నిజామాబాద్. ఆదిలాబాద్లో లేదు, రంగారెడ్డిలో లేదు, నిజామాబాద్లో లేదు. రామప్ప టెంపుల్ జయశంకర్ భూపాలపల్లిలో ఉందండి. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఐడెంటిఫై ద లీఫ్. ఈ లీఫ్ ఏ దేనికి సంబంధించింది? ఏ ఆకు అంటే అడిగాడు. ఇక్కడ లోటస్ ఫ్లవర్ యొక్క ఆకు ఇలాగే ఉంటుంది రౌండ్ షేప్లో. నెక్స్ట్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఫుడ్. ఫుడ్కు మెయిన్ సోర్స్ ఏదంటే అగ్రికల్చర్, వ్యవసాయం అనేటువంటిది. నెక్స్ట్ డ్యూ టు విచ్ సబ్స్టాన్సెస్ లీవ్స్ ఆర్
ఇన్ గ్రీన్ కలర్ అని చెప్పారు. గ్రీన్ కలర్లో ఆకులు ఉండడానికి కారణం క్లోరోఫిల్. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 90 క్వశ్చన్ వచ్చేసి, ప్లాంట్స్ గ్రో విత్ మల్టిపుల్ స్టెమ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ష్రబ్స్, అంటే పొదలు. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ మెంటలబిలిటీ 10 మార్క్స్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ బాక్సులు ఇచ్చారు. వాట్ విల్ కమ్ ఇన్ నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ప్లేస్ అని అడిగాడు. ఇక్కడేమో పైన ఇచ్చాడు, ఇక్కడ కింద ఇచ్చాడు, మళ్ళీ నెక్స్ట్ పైన ఇచ్చాడు, మళ్ళీ నెక్స్ట్ కిందికి టర్న్ అయి ఉండాలి కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వాట్ విల్ కమ్ ఇన్ క్వశ్చన్ మార్క్ అంటే ఇక్కడ సింపుల్ ట్రయాంగిల్ ఒకటే ఇచ్చాడు, ఓన్లీ ప్లెయిన్ ట్రయాంగిల్ ఇచ్చాడు. ఇక్కడ వన్ లైన్ తీసుకున్నాడు, ఇక్కడ టూ లైన్స్ తీసుకున్నాడు, నెక్స్ట్ ఏమో త్రీ లైన్స్ వచ్చేది తీసుకోవాలి కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 93 క్వశ్చన్ చూడండి. ఇక్కడ అన్నీ ఇటువైపు ఉన్నాయి కాబట్టి ఇక్కడ వచ్చేటటువంటిది ఇక్కడ ఇట్లా క్రాస్ లైన్ వచ్చేసి ఇటువైపు ఉండాలి కాబట్టి దీనికి సరైన ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. వెరీ ఈజీ క్వశ్చన్స్ ఇచ్చాడు 93. నెక్స్ట్ 94 క్వశ్చన్ చూడండి. ఫస్ట్ పెయిర్ ఆఫ్ వర్డ్స్ ఆర్ కనెక్టెడ్ విత్ సమ్ రిలేషన్ ఇన్ ద సేమ్ వే, ఫైండ్ ద మిస్సింగ్ వర్డ్ ఇన్ ద సెకండ్ పెయిర్. హ్యాపీకి సాడ్ ఇచ్చాడు, అంటే ఆపోజిట్ వర్డ్ ఇచ్చాడు. టాల్కి ఏదైతుంది అని చెప్పేసి, టాల్ అంటే హైట్ కాబట్టి షార్ట్ అనేది ఆపోజిట్ వర్డ్ అవుతుంది. నెక్స్ట్ 95 క్వశ్చన్ ఇక్కడ చూడండి. ఒకటి ఇంటూ ఇచ్చాడు, టూ ఇంటూలు ఇచ్చాడు, రెండు రెక్టాంగిల్ షేప్స్ ఇచ్చాడు. ఇక్కడనేమో నెక్స్ట్ దాంట్లో కూడా అదే ఇచ్చాడు సేమ్. దీంట్లో కూడా ఇటువైపు రెండు ఇచ్చాడు కాబట్టి మనం మళ్ళీ ఇటువైపు అంటే ఇటు సైడ్ టూ లైన్స్ రావాలి కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 96th క్వశ్చన్ వచ్చేసి, ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్. ఆప్షన్ ఏ హెన్, టైగర్, స్టోన్, స్పారో. హెన్, టైగర్, స్పారో అనేటివన్నీ కూడా యానిమల్స్ కాబట్టి ఇక్కడ స్టోన్ అనేది డిఫరెంట్ కాబట్టి ఆన్సర్ ఆడ్ వన్ అవుట్లో స్టోన్ అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఏజెడ్, బీవై, సిఎక్స్ అంటే ఒకటి ఫస్ట్ ఏలు ఇచ్చాడు, లాస్ట్కున్న జెడ్ ఇచ్చాడు, మళ్ళీ ఏ తర్వాత బి వచ్చింది, లాస్ట్కున్న వై వచ్చింది, నెక్స్ట్ సి వచ్చింది, లాస్ట్ నుంచి ఎక్స్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ సి తర్వాత డి రావాలి ప్లస్ ఎక్స్ తర్వాత వచ్చే నెంబర్ డబ్ల్యూ కాబట్టి డిడబ్ల్యూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 98 వచ్చేసి, ఫైండ్ అవుట్ ద ఆడ్ ఫిగర్. ఆడ్ ఫిగర్ డిఫరెంట్గా ఉన్నదని గుర్తించండి అని, ఇవన్నీ లైన్స్తో ఉన్నాయి, ఇది ఒకటి సర్కిల్ డిఫరెంట్ కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇవి టూ లైన్స్, ఇది ట్రయాంగిల్, ఇది స్క్వేర్ ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేదేమో ఇక్కడ టూ, ఇవి త్రీ లైన్స్, ఇవి ఫోర్ లైన్స్. నెక్స్ట్ ఫైవ్ లైన్స్ తోటి ఉన్న ఫిగర్ ఏంటంటే ఆప్షన్ డి అనేది తర్వాత వచ్చేటటువంటి సిరీస్ అవుతుంది. నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద 100 క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద డిఫరెంట్ అని అడిగాడు. డిఫరెంట్గా ఉన్నది ఏది అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ ఇక్కడ చూడండి, ఇది కూడా ఎడ్జ్ ఎండింగ్ నుంచి కిందికి ఉంది, ఇది కూడా ఎండింగ్ పాయింట్ నుంచి ఉంది, ఇది కూడా ఎండింగ్ పాయింట్ నుంచి, ఇది ఒకటి సెంటర్ నుంచి మిడిల్ నుంచి పైకి యారో మార్క్ చూపిస్తుంది కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఫ్రెండ్స్, ఇది గురుకుల క్వశ్చన్ పేపర్ 2024లో జరిగినటువంటిది. మీరు కూడా ఈ క్వశ్చన్ పేపర్ నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు డి సెట్. మీరు కరెక్ట్గా ఆన్సర్లు చూసుకోండి, మీ క్వశ్చన్ పేపర్కు మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో కౌంట్ చేసుకోండి. మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు నచ్చితే కామెంట్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా సెండ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.